चौथी हिंदी पाठ दो पेड़। डे 15। निम्नलिखित सवालों के जवाब दीजिए, क्वेश्चन के आंसर चाहिए। पेड़ के परिवार में कौन कौन आते हैं? पेड़ कुटुंबलो एवर एवर वस्तारो मा लता घास और पौधा अदे मूडू कूडा चेट्टू ओका कुटुंबलोकी वस्तायी। ओके, पेड़ के परिवार में कौन कौन आते हैं? पेड़ ओका कुटुंब परिवार अंटे एंटी कुटुंब में एवरेवर वस्तारू। पेड़ के परिवार में लता पौधा और घास आते हैं। चेट्टू ओका कुटुंबलोकी लता पौधा और घास लतलू मुक्कलू गड्डलू इवन्नी कूडा वस्तायी। सेकंड क्वेश्चन, पेड़ के परिवार कहाँ कहाँ पाए जाते हैं? पेड़ ओका कुटुंब एक्कडेक्कड लभिस्तू उंटाई मनकी? पेड़ के परिवार जमीन पर नहीं बल्कि जल में भी पाए जाते हैं। चेप्पानु कदम्मा ऑलरेडी लेसन चदिवा। చెట్టు ఒక కుటుంబం ఎక్కడెక్కడ లభిస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి? పైన ఎన్నో మొక్కలు కనిపిస్తే మనం చూస్తాం, మనం వింటాం, కానీ భూమి పైన కాకుండా నీళ్ళు లోపల కూడా మనకి మొక్కలు లభిస్తాయి, కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. పేడ్ కి ఛాయా మే కౌన్ కౌన్ ఆరామ్ కర్తే హే? చెట్టు ఒక నీడలో ఎవరెవరు విశ్రమిస్తారు, అంటే అలసిపోయి కూర్చుంటారు? ఎవరు కూర్చుంటారు? జీవ జంతువులన్నీ కూర్చుంటాయి. ఎవరే మానవుడేంటి, జీవులు జంతువులేంటి, ఎవరైనా కూడా అలసిపోతే చెట్టు దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. సో పేడ్కి ఛాయామే జీవ జంతు ఆరామ్ కర్తే హే? చెట్టు ఒక నీడలో జీవ జంతువులు ఆరామ్ అంటే రెస్ట్ తీసుకుంటాయి అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్, పర్యావరణ్ కహాన్ అచ్చా హోతా హే? వాతావరణం, పర్యావరణం అంటే అట్మాస్ఫియర్, సరౌండింగ్స్ కహాన్ అచ్చా హోతా, ఎక్కడ బాగుంటుంది చెప్పా మాట్లాడుకున్నాం. మనకు వాతావరణం ఎప్పుడు ఎక్కడ బాగుంటుంది? ఎక్కడైతే ఎక్కువగా చెట్లు ఉంటాయో అక్కడే మనకి వాతావరణం చాలా బాగుంటుంది. సో పేడ్ కి జహా పేడ్ హోతా హే వహా పర్యావరణ అచ్చా హోతా హే, ఎక్కడైతే చెట్లు మొక్కలు ఉంటాయో అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, పేడ్ కి డాలియో పర్ క్యా లగతే హే? చెట్టు ఒక కొమ్మలు మీద ఏం కాస్తాయి? డాలి అంటే బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ కి ఏమి ఉంటాయి, ఏం కాస్తాయి అని అడుగుతున్నారు. చెట్టుకు కొమ్మలకి ఏం కాస్తాయమ్మా? పళ్ళు పూలు కాస్తాయి కదా, ఆకులు ఉంటాయి. పేడ్ కి డాలి పర్ ఫూల్ ఆర్ పత్తే లగతే హే? ఆ చెట్టు ఒక కొమ్మలకి ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి. సిక్స్త్ క్వశ్చన్, సూఖీ లకడీ సే క్యా క్యా సామాన్ బంతా హే? చెట్టు ఒక కింద మొలని, అంటే కింద ట్రంక్ ని మనం ఎలా ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగపడుతుంది చెట్టు ఒక పెద్ద మొల? మనకి చెప్పనుకున్నాం కదా, ఫర్నిచర్స్ కింద పనికొస్తాయి కదా. సో సూఖీ లకడీ సే కుర్సీ మేజ్ దర్వాజే ఆది సామాన్ బంతా హే? ఎండు కర్రలతో, చెట్టు ఒక ఎండు కర్రలతో మనకి కుర్చీలు టేబుల్స్ తలుపులు కిటికీలు అన్ని కూడా సామాన్లు ఇవన్నీ కూడా చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ క్వశ్చన్, వన్ మహోత్సవ్ పర్ క్యా కర్తే హే? వన్ మహోత్సవ్ అన్నప్పుడు ఏమి అంట, ఏం చేస్తారు వన మహోత్సవం రోజు? ఏం చేస్తారు వన మహోత్సవ రోజు? చెట్లు పాతాం కదా,
सो वन महोत्सव पर पेड़ पौधे लगाए जाते हैं। वन महोत्सव रोजो मुकलने पातारो। हमारा परम कर्तव्य क्या है? मन ముఖ్యమైన కర్తవ్యం ఏంటి? ఏంటమ్మా మన ముఖ్యమైన కర్తవ్యం? చదువుకున్నాం, చెట్లని రక్షించడం, పేడ్ కి రక్ష కర్నాని హమారా పరమ కర్తవ్య హై. అంటే మొదటి మన కర్తవ్యం ఏంటి? చెట్టు ఒక पेड़ की रक्षा करना ही हमारा परम कर्तव्य है। पेड़ ने रक्षा मन की चाला मूल कर्तव्य। कुछ पेड़ों के नाम लिखिए, मी इष्ट पेड़ चेट पेड़ रासुकोमन्ना अन्नाडु। अवसर लेदु, आम केला पीपल नीम इवन्नी वायचु। ओके ना, इक्कड नेनु रासिन एंटंटे नीम पीपल नारियल आम और केला का पत्ता आदि नारियल अंटे कोब्बरी चेट्टु, आम अंटे मोड चेट्टु, केला अंटे अरटी चेट्टु। अलागा इन्नी चेट्ल पेरु नेनु राशानु। कुछ फूलों फलों के नाम लिखिए, कोन्नि पळ्ळु पेरु रायमन्नारु। सो मी इष्टं वच्चिंदि रायोच्चु, केला आम अंगूर पपीता सेब आदि। ఏమైనా కేలా అంటే బనానా, ఆమ్ అంటే మ్యాంగో, అంగూర్ అంటే గ్రేప్స్, పపీత అంటే పపాయ, సేవ్ అంటే యాపిల్, ఇవన్నీ పళ్ళు. సో మీరు ఈ పాపని ఇంకేదైనా ఎంత రాసుకోవాలి అంటే రాసుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇది వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యాయి, మీరు రాసుకొని కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.